సాఫ్ట్వేర్ లోనో లేకపోతే ఐటీ రంగంలోనో నిపుణుడు. హైదరాబాద్ లో కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీని అభివృద్ది చేస్తున్నట్లు, అభివృద్ది చేస్తాడేమో అని చెప్పేసి రాష్ట ప్రజలందరూ కూడా ఆయన గురించి, చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా అవగాహన లేని ప్రజలందరూ కూడా నమ్మటం జరిగింది. కానీ ఈ రోజు అర్థమైంది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ది చేయడానికి కాకుండా తన మంత్రిత్వ శాఖను అడ్డం పెట్టుకుని ప్రజల డేటాని దొంగిలించి ఆ డేటాని తమ స్వార్థం కోసం వినియోగించుకుంటాం చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సిన ప్రభుత్వం, ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం తమ స్వార్థం కోసం ప్రభుత్వం దగ్గర ఉండే డేటాని కొంతమంది వ్యక్తుల చేతుల్లో పెట్టి ఆ డేటాని ఏ విధంగా తను మళ్లీ ఎన్నికల్లో గెలవటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కుట్ర పన్నుతున్న వెన్నుపోటు పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను వెన్నుపోటు ఎన్టీ రామారావు గారికే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వెన్నుపోటు పొడుస్తుంది ఈ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు చాలా అందరికంటే కూడా అనుభవజ్ఞుడైన నేను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి ఎప్పుడు కూడా తన అనుభవాన్ని వినియోగించలా, ఎప్పుడు కూడా కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ, వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా భ్రష్టు పట్టిస్తూ లక్షల కోట్లు లూటీ చేయడానికి మాత్రమే తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నాడని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను ఏ రంగంలో తీసుకున్నా కూడా అభివృద్ది పేరు చెప్తాడు, ఆ అభివృద్దిలో తన వాటా ఎంత అని చెప్పేసి ముందే లెక్కలు కట్టుకుంటాడు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని చెప్పేసి గగ్గోలు పెడతాడు, ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలని చెప్పేసి కుట్ర పన్నుతా ఉంటాడు. అంతేకాకుండా అధికారం ఆంధ్రప్రదేశ్లో లూటీ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో దీనికి మాత్రం కుట్రలు పన్నుతుంది, వెన్నుపోటు పొడవటానికి కుట్రలు పన్నుతుంది మాత్రం హైదరాబాద్లో. ఈయనకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని గుర్తుకొస్తా ఉంటుంది. ఇంతకు ముందు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి మీడియా, అదేవిధంగా అక్కడున్న రాజకీయ పక్షాలు బయట పెడితే తను తప్పు చేయలేదు అని చెప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి, నాకు ఏసీబీ ఉంది, నాకు కలెక్టర్ ఉన్నాడు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి గగ్గోలు పెట్టిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆ రోజు గుర్తుకొస్తుంది, సెక్షన్ 8 ప్రకారం మాకు కూడా అధికారం ఉంది, ఇది ఉమ్మడి రాజధాని, మా పోలీసులు కూడా పనిచేస్తారు అని చెప్పేసి రకరకాలుగా అది ఉమ్మడి రాజధాని, నాకు హక్కు ఉందని చెప్పేసి మాట్లాడతాడు. ఎప్పుడైతే కేసు బిగుస్తుందో, ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి అర్థమవుతుందో, అందరి కాళ్ళు పట్టుకుని దాన్ని తప్పించుకుంటానికి ఆఖరికి మన ఉమ్మడి రాజధాని ఏదైతే హక్కు ఉందో మనకి 10 సంవత్సరాలు, దాన్ని కూడా వదిలేసి కనీసం ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని, ఉమ్మడి ఖాతాల్లో ఉన్న నిధుల గురించి కూడా కనీసం సంప్రదించుకోకుండా తను కాపాడబడితే చాలు, తన కేసు నుంచి తప్పించుకుంటే చాలు అని చెప్పేసి పారిపోయి వచ్చి ఆంధ్రప్రదేశ్లో, నేను ఆంధ్రప్రదేశ్ కోసమే విజయవాడ వచ్చాను, బస్సులో నుంచి నేను పరిపాలన చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉంటాడని చెప్పేసి చెప్పిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మళ్ళీ మనందరం కూడా చూస్తా ఉన్నాం, ఏ ఎన్నికల్లో కూడా ఓటర్ లిస్ట్ అనేది ఒక సమస్యగా పరిగణించిన పరిణామం చెందల. కానీ ఈసారి 2019 ఎన్నికలు మాత్రం ఓటర్ లిస్టు దగ్గర నుంచే ఈయన కుట్రలన్నీ కూడా ప్రారంభమైనని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా
పూర్తిగా డబ్బుమయం చేసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడే. ఈరోజు ఐటీ శాఖను తన కొడుకు చేతిలో పెట్టి దాని ద్వారా ఓటర్ లిస్టుల్ని మాయం చేయడానికి, ఓటర్ లిస్టుల పేర్లు మాయం చేయడానికి తనకి వ్యతిరేకంగా ఆలోచన చేసే వ్యక్తులందరి ఓట్లను కూడా తొలగించడానికి తన ఐటీ పరిజ్ఞానాన్ని తను తన కొడుకు వాడుతున్నారని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక పక్క సంవత్సరంన్నర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలతో సహా ఓటర్ ఐడెంటిటీ కార్డులతో సహా డూప్లికేట్ ఓట్ల గురించి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లని తొలగించిన విషయాల్ని, అదేవిధంగా ట్యాబ్లు ఇచ్చి ఒక యాప్ తయారు చేసి తెలుగుదేశం పార్టీకి ఏంటంటే సంబంధం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సమాచారం కలిగి ఉండాల్సిన అవసరం ఏమిటి, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల చేతుల్లో ఉన్న ఈ డేటా బ్యాంకుల్లో ఓటర్ లిస్టులు ఉండటం నేరమని కూడా తెలిసినా కూడా ఎందుకు వాటన్నింటినీ కూడా తీసుకుని మరి గ్రామ గ్రామాన్ని సర్వే చేస్తున్నారో సమాచారం ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఒక పక్క సంవత్సరంన్నర నుంచి వైసీపీ పోరాడుతూ ఉంటే ఈరోజు దొంగే దొంగ 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 అని చెప్పేసి గొంతు, ఎందుకంటే దొంగలకి గొంతు ఎక్కువ ఉంటుంది తప్పించుకోవటానికి, ఆమదం పూసుకుని తప్పించుకుంటారు కదా, అదేవిధంగా అరుపులు అరిస్తే మరి తప్పించుకుంటానని భావిస్తున్నాడేమో తెలియదు కానీ ఇప్పుడు వైసీపీఐ ఓట్లు తొలగిస్తుందని చెప్పేసి ఎదురుదాడి చేయడానికి మరి ఆలోచిస్తున్న విషయాన్ని మనందరం కూడా చూశాం. ఈరోజు తెలుగుదేశం అందరూ అంటున్నారు ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్లే ఓట్లు తొలగిస్తున్నట్లు దొంగ సంతకాలు పెట్టో లేకపోతే దొంగ అప్లికేషన్లు పెట్టి చేస్తున్నారని చెప్పేసి, ఇంకో పక్క వాళ్ళందరూ కూడా కేసులు ఇరికిస్తారని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికీ మేము అనేక మందిని పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీస్ శాఖ కూడా అప్పచెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా ఉమ్మడి తనకి ఇబ్బంది వచ్చినప్పుడు తన తప్పుడు పల్లి ఉమ్మడి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌకర్యం కోసం కొత్తగా రాజధాని ఏర్పరచుకునే లోపల ఈ పరిపాలన సజావుగా సాగాలి, కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుకోవాలని చెప్పేసి ఉమ్మడి రాజధాని ఇస్తే ఈ ముఖ్యమంత్రి గారు అన్ని తప్పుడు పనులు దోచుకున్న సొమ్ముని దాచుకోవటానికి ఈ హైదరాబాద్ ని వాడుతున్న విషయం ఈరోజు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఐటీ గ్రిడ్స్ కి ఒక వ్యక్తి లోకేష్ రెడ్డి గారు లేకపోతే ఎవరొకరు కంప్లైంట్ ఇచ్చారు, నీకెందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టు ఏ కేసు వచ్చినా కూడా నువ్వే ఎందుకు కంగారు పడుతున్నావో ఈ రాష్ట ప్రజలకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేస్తే వ్యాపారస్తుల మీద నీకే ఉలికి వస్తుంది, అదేవిధంగా ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ ఇటువంటి డేటాను చౌర్యం చేసి తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ఓటర్ లిస్టులో నుంచి కొన్ని పేర్లు తీసేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ పోలీస్ శాఖ స్పందిస్తుంది. అంటే నీకు అవసరమైతేనేమో మొన్న జైరామ్ హత్య కేసులో మీకు మీరు వెళ్లి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి తెలంగాణ పోలీసులకు అప్పచెప్పొచ్చు. కానీ తెలంగాణలోనే ఈ చౌర్యం జరుగుతుంది, డేటా చౌర్యం చేసి ఓటర్ లిస్టు మార్చడానికో లేకపోతే వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగించడానికి కుట్ర జరుగుతుందనే విషయాన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈయన ఇక్కడంతా సజావుగా ఉన్నట్టు ఇక్కడ పోలీసులందరినీ కూడా పంపించి హైదరాబాద్ లో, అంటే మనం ఇదేదో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం లాగా భ్రమిస్తున్నాడు తప్పితే ఇది చట్టం తన పని తను చేసిపోతుంది. ఈ పోలీసు కూడా ఐపీఎస్, అక్కడ ఐపీఎస్లు కానివ్వండి ఇక్కడ ఐపీఎస్లు కానివ్వండి, ఈ రాజ్యాంగం ప్రకారం పనిచేసేవాళ్లే, అంతేగాని చంద్రబాబు నాయుడు ప్రకారం పనిచేసేవాడు కాదనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఎందుకు నువ్వు నీకు ఉలుకు, ఏ కేసు వచ్చినా సిబిఐ అంటే ఉలికి పడతావు, ఐటీ రైడ్ చేస్తే ఉలికి పడతావు, ఏదన్నా తప్పుకు సంబంధించి ఎవరైనా కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తా ఉంటే ఐటీ గ్రీస్ తప్పు చేయకపోతే నువ్వు భయపడాల్సిన పనే ఉంది, ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీలో తప్పు అయితే వాళ్ళని శిక్షిస్తారు, తప్పు కాకపోతే అవసరమైతే మీ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుంటారు తెలంగాణ ప్రభుత్వం. అంతేగాని ఈ విధమైన ఇదంతా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజలకు సంబంధించిన డేటా ఏదైతే నువ్వు ఐటీ గ్రూప్స్ కి అప్పజెప్పావో అదంతా కూడా రాజద్రోహం కిందకే వస్తుందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడాల్సిన ముఖ్యమంత్రివి, నువ్వే ఈ సమాచారాన్ని అంతా ఆధార్ కార్డులకు సంబంధించి, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, వాళ్ళ ఓటర్ ఐడికి సంబంధించి అన్ని సమాచారం
ఇస్తున్నావంటే నువ్వు రాజద్రోహం నేరం కింద నీ మీద కేసు ఎందుకు ఫైల్ చేయకూడదో సమాధానం చెప్పాలని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను. అంతేకాదు ఈ వెన్నుపోటు పార్టీ వెన్నుపోట్లు పడవటం తప్పితే ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదు. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అన్ని వర్గాల ప్రజల్ని హామీల పేరుతో వెన్నుపోటు పొడిచింది. ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి మోసం చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పేసి నేను మనవి చేస్తామన్నా నేను. అంతేకాకుండా ఈ పరిస్థితి చూస్తా ఉంటే అసలు ఈ ప్రజలకి ఈ తెలుగుదేశం ఈ వెన్నుపోటు పార్టీ పరిపాలనలో వాళ్ళకి ఎటువంటి రక్షణ లేదని కూడా అర్థమవుతా ఉంది. భూముల వివరాలు, ఆస్తుల వివరాలు రేపు ఇదే డేటాను వాడుకుని బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుల్ని తస్కరించినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడతానికి కూడా అవకాశం ఉంది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మన సంబంధిత శాఖల వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఒక పక్క ఏమీ రాష్ట్రానికి ఏమీ మేలు వరగబెట్టని ఈ వెన్నుపోటు పార్టీ, ఒక పక్కేమో ఈ ఓటర్ లిస్టుల్లో గందరగోళం, ఇంకో పక్క వాళ్ళ మంత్రులతో అదేవిధంగా వాళ్ళ పార్టీ కేడర్తో ఒకే అబద్దాన్ని 10 సార్లు చెప్తే అది నిజమవుతుందని ఒక భ్రమలో ఉండి వాళ్ళ అబద్దాల్ని ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న చెప్తాడు ఈ దేవినేని ఉమామహేశ్వరరావు ఈ అమరావతిని ఇడుపులపాయి తీసుకెళ్లిపోతాడని చెప్పేసి. అసలు ఈ మంత్రులకి సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలు ప్రజల గురించి పట్టించుకుంటారా? ఒక ఈ జిల్లాలో సీనియర్ మంత్రి అయ్యుండి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం. ఈరోజు రైతుకు పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేదు, ప్రభుత్వానికి అమ్మిన పంటలకి సొమ్ము సరైన సమయానికి రావటంలా వీటి గురించి పట్టించుకోడు. ఎంతసేపు ఇసుక తిన్న గొంతుతో అమరావతిని ఇడుపులపై తీసుకెళ్తాడు లేకపోతే ఇంకెక్కడికో తీసుకెళ్తాడని చెప్పేసి అబద్ద ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఆయనకి కళ్ళు చెవులు ఏమని ఉంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కట్టుకుని ఎప్పుడు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన 200 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుని ఎప్పుడు పోదామా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఇల్లు నిర్మించుకుని ఇక్కడికి వచ్చేసి ఇక్కడంతా పరిపాలన చేయాలని ఎదురు చూస్తా ఉంటే అమరావతిని ఇడుపులపై తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక అబద్దాలని ప్రచారం చేస్తాం మొదలు పెడతారు. ఇంకోటి ఏంటంటే ఏదో జగన్ గారు, కేసీఆర్ గారు, మోడీ గారు, ముగ్గురు మోడీలని అంటే ఈ చంద్రబాబు నాయుడు డైలాగ్ రైటర్ అయిపోయినట్టున్నాడు. మొన్నటి వరకేమో జగన్, పవన్ కళ్యాణ్, మోడీ అంటే ఆయన ఇష్టం వచ్చినట్లు ఏదో ప్రొడ్యూసర్ కనుక సినిమా యాక్టర్లు మార్చేసినట్లు పవన్ కళ్యాణ్ తీసేశాడు. మరి ఏం కుదిరిందో మనకు అర్థం కావట్లా. మీరందరూ చూసింటారు కదా ఇంతసేపు అంతా ఏం ఇన్ని రోజులు ఏమన్నాడు జగన్, పవన్, మోడీ. ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ తీసేశారు, మరి ఇద్దరికి ఏమిటైపోయిందో మనకైతే అర్థం కావట్లా. దాన్ని స్పష్టం చేయాలి. పోనీ మోడీ గారు చెప్పారా ఏమన్నా మీకు? నాకు పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తీసేయమని నీకేమి చెప్పారా? కొత్తగా కేసీఆర్ని చేర్చేశారు. అంటే నీకు ఇష్టం లేని వాళ్ళందరినీ, నిన్ను ప్రశ్నిస్తున్న వారందరినీ వాళ్ళ మీద ఏదో ఒక రకంగా బురదల్లి అంటే రేపు నువ్వు వీళ్ళ మూలంగా ఓటమి పాలవుతావని ఒక భయంతో, లేకపోతే నీ దోపిడీలన్నీ కూడా బయట పెడతారు, నీ కేసులన్నీ కూడా, నీ ఫైల్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తారనే భయంతో ఈ విధమైన ప్రచారం నువ్వు ప్రజల్లో తీసుకెళ్తున్నావు చంద్రబాబు నాయుడు. నీకు దమ్ముంటే నీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, నీ పథకాల మూలంగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారు అవి చెప్పుకుని దమ్ముంటే నువ్వు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయి. కానీ నువ్వు ఓటర్ లిస్టులు తారుమారు చేసి ప్రజల సమాచారాన్ని నీ స్వార్థం కోసం ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టి లేకపోతే అబద్దపు ప్రచారాన్ని, అబద్దపు విషయాన్ని ప్రచారం చేసి నువ్వు ఎన్నికల్లో దిగొద్దని చెప్పేసి చేస్తాను. దమ్ముంటే, నీ పరిపాలన బాగుందని నీకు నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోమని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నాం.
ముందు రాజద్రోహం కింద కేసు రిజిస్టర్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తా ఉంది, సంబంధిత శాఖ అధికారులు కూడా ఐఏఎస్ అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీకు తెలుసో తెలియకో ఐటీ మంత్రిత్వ శాఖ తన కొడుకు చేతిలో పెట్టుకుని ఐటీ అభివృద్ది చేయడం కోసం చెప్పేసి సమాచారాన్ని అంతా తన దగ్గర పెట్టుకుని ఆ సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు అమ్మే పరిస్థితి కూడా ఈ రోజు ఉందని చెప్పేసి మనం చేస్తాం. నేను అదే ఇందాక చెప్పింది, దొంగే దొంగ 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 అంటే అతను తప్పించుకుంటారు, ప్రజల దృష్టిని మరల్చొచ్చు. మనం చూస్తూ ఉంటాం ఒక చాలా చోట్ల దొంగ పట్టుబడే పరిస్థితుల్లో పారిపోయి దొంగ దొంగ దొంగని తనే అరుచుకుంటే పరిగెడతాడు, అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అటువంటి ఉంటే ఎలక్షన్ కమిషను మీకు వచ్చిన అప్లికేషన్స్ ని మీరు సర్వే చేసి దాంట్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు కానీ లేక దొంగ ఓట్లు కానీ వాటన్నింటినీ సరిచేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము తీయమని కాదు, దాదాపు నా కాన్స్టెన్సి పెనలూరు నియోజకవర్గం ఒకటే తీసుకుంటే 12,000 ఓట్లు డూప్లికేట్ ఓట్లున్నాయి. ఒకే ఓటు ఒకే వ్యక్తికి 7 ఓట్లు ఉన్నాయి ఒకటే బూత్ లో. ఇవన్నీ సరిచేయకోకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో తంతు చూస్తున్నట్టు చూస్తా ఉంటే అది సబబు కాదు. వెంటనే అధికారుల్ని చర్యలు తీసుకోండి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద దాదాపు 60 లక్షల ఓట్లు ఎన్నో ఇటువంటి డూప్లికేట్ కానివ్వండి లేకపోతే బోగస్ ఓట్లు కానివ్వండి, ఇవన్నీ మేము ఆధారాలతో సహా ఇచ్చాం ఎలక్షన్ కమిషన్ కి. ఏ బూత్ లో అంటే ఒక వ్యక్తికి ఎన్ని బూతుల్లో ఓట్లున్నాయి, వాళ్ళ ఐడెంటిటీ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాం మేము. దాని మీద మీరు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే సంబంధిత ఎన్నికల అధికారులు కానీ చర్యలు తీసుకుని వాటిని రిమూవ్ చేయండి వెంటనే. మీరు చేయకపోతే పార్టీ తరపు నుంచి డూప్లికేట్ ఓట్లు తీయమని చెప్పేసి ఆ బూత్ కు సంబంధించిన వ్యక్తులు అప్లై చేస్తామన్నారు. తప్పకుండా డూప్లికేట్ ఓట్లు బోగస్ ఓట్లతో మీరు ఎలక్షన్కి వెళ్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తర్వాత ఇంక వేరేది ఏముంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్ల మీద ఇప్పుడు, ఎందుకంటే తెలుగుదేశం ఈ వెన్నుపోటు పార్టీ చాలా తెలివైంది, దీన్ని ఇంకొక రకంగా తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదో కొంతమంది వ్యక్తుల్ని కేసులు ఇరికిచ్చి దీనికి అంతా కూడా ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఎలక్షన్ కమిషన్ కి ఇప్పటికే మేము పూర్తి సమాచారం ఇచ్చాం, ఈ 60 లక్షలు ఏదైతే ఓట్లు డూప్లికేట్ ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయో దాని మీద చర్య తీసుకుని ఏమి మార్పులు చేశారు ఓటర్ లిస్టులో, మేము ఇచ్చిన డూప్లికేట్ ఓట్లన్నీ తీసేశారా లేదా, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.